ఈ జీవిత శాస్త్రం అంటే హౌ టు లివ్ కరెక్ట్లీ సరి అయిన విధంగా చెప్పడం కోసమే ఈ జీవిత శాస్త్రంలో మహాత్ములు విద్యావేత్తలు ప్రొఫెసర్సు సైంటిస్టులు శాస్త్రవేత్తలు అనాది కాలంగా ఉంటూనే ఉన్నారు వేదవ్యాసుడు మహాభారతాన్ని ఎందుకు రచించాడు జీవిత శాస్త్రం బోధించడం కోసం వాల్మీకి అనే ఆ యొక్క ఆధ్యాత్మికవేత్త జీవిత శాస్త్రవేత్త రామాయణాన్ని ఎందుకు రచించాడు ఆ పాత్రలన్నీ ఎందుకు సృష్టించాడు జీవిత విధానం నేర్పించడం కోసమే గౌతమ బుద్ధుడు ఎందుకు మరి తన సామ్రాజ్యాన్ని తన బిడ్డలను తన భార్యను తన ఉన్నదాన్నంతా ఎందుకు వదిలిపెట్టాడు ఈ జీవిత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసం అందరికీ దుఃఖం ఉందే ఎందుకు ఉంది ఈ దుఃఖ నివారణ ఉపాయం ఏమిటి అని ఆయన అది కనుక్కోవడానికి వెళ్ళాడు కనుక్కున్నాడు కనుక్కొని అందరికీ చెప్పాడు జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు ఆయన ఏ శాస్త్రవేత్త వ్యాపారంలో నిపుణుడా వ్యవసాయంలో నిపుణుడా లేకపోతే వంట చేయడంలో నిపుణుడా సంగీతంలో నిపుణుడా దేంట్లో ఆయన జీవిత శాస్త్రంలో నిపుణుడు ప్రొఫెసర్ సైంటిస్ట్ ఐన్స్టీన్ ఫిజిక్స్లో సైంటిస్టు బిస్మిల్లా ఖాన్ షహనాయిలో సైంటిస్టు జీసస్ క్రైస్ట్ జీవిత విధానంలో సైంటిస్ట్ కనుక మనం ఎలా జీవించాలి అన్న సమయస్సు వచ్చినప్పుడు జీసస్కి దగ్గరికి పోవాలి గౌతమ బుద్ధుడి దగ్గరికి పోవాలి ఎలా నేను షహనాయి వాయించాలి అన్నప్పుడు బిస్మిల్లా ఖాన్ దగ్గరికి వెళ్తాం ఎలాగ నేను ఒక సితార్ వాయించాలి అన్నప్పుడు రవిశంకర్ దగ్గరికి వెళ్తాం ఎలా నేను ఫుట్బాల్ ఆడాలి అన్నప్పుడు ఏ మెరడోనా దగ్గరికి వెళ్తాం క్రికెట్ ఎలా ఆడాలి అన్నప్పుడు గవాస్కర్ దగ్గరికి వెళ్తాం ఎలా జీవించాలి ఎందుకు జీవించాలి జీవిత శాస్త్రం అంటే ఏంటి తెలుసుకోవడం కోసం గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్తాం జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్తాం వేద వ్యాసుడి దగ్గరికి వెళ్తాం వాల్మీకి దగ్గరికి వెళ్తాం మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్